Hello, students. Welcome to Techno Science Club. In today's class, 9th class, Physical Science, Semester 1 Matter in Our Surroundings. Chapter 1 Matter in Our Surroundings. Matter. We look at our surroundings there are a lot of objects are there with the different shapes different sizes different structures different textures and everything in our surroundings everything in universe is made up of material the scientist called that material is matter everything in our surroundings for example the air we breathe the food we eat stones clouds stars plants animals every small drop of water sand all these are matter the matter is made up of particles everything is matter around us the matter occupies some space and have mass

Indian philosophers, according to the Indian philosophers, classified the matter into five basic elements. What are the five basic elements? We all know these five basic elements that are called Panchatva, Air, Earth, Fire, Sky, Water, Bhumi, Niru, Akasamo. గాలి అగ్ని వీటిని పంచతత్వాలు అంటాం పంచభూతాలు అని కూడా అంటాం మనం తెలుగులో సో పంచతత్వ దట్ ఆర్ ఎయిర్ ఎర్త్ ఫైర్ స్కై అండ్ వాటర్ దీస్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ దట్ అవర్ యూనివర్స్ షుడ్ బి మేడ్ అకార్డింగ్ టు దెమ్ ఎవ్రీథింగ్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఎనీ ఎనీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ పార్టికల్స్ బేసిక్ ఎలిమెంట్స్ వాట్ ఆర్ దట్ ఎయిర్ ఎర్త్ ఫైర్ స్కై వాటర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ చేత ఈ ఐదు రకాల పంచభూతాల చేత మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రతి ఆబ్జెక్ట్ కూడా నిర్మితమై ఉంటుంది ఈజ్ మేడప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ నాన్ లివింగ్ అండ్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ పంచతత్వాస్ ఎయిర్ ఎర్త్ ఫైర్ స్కై వాటర్ అకార్డింగ్ టు ద ఇండియన్ ఫిలాసఫీ సో ద గ్రీక్ ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ హ్యాడ్ అరైవ్డ్ అట్ ఏ సిమిలర్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ ఓన్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ మాత్రమే కాదండి గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా కొంచెం సిమిలర్ టు ఇండియన్ ఫిలాసఫర్స్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ కానీ ఎర్త్ కానీ ఫైర్ స్కై వాటర్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్తో తయారై ఉంటుంది ప్రతి ఆబ్జెక్ట్ కూడా అని చెప్పడం జరిగింది బట్ మోడ్రన్ డేస్ సైంటిస్ట్ హ్యావ్ ఎవాల్వ్డ్ టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ పురాతన కాలంలో అంటే వాళ్ళు ఫిలాసఫర్స్ కాబట్టి ఈ ఫైవ్ పంచతత్వాలతో మ్యాటర్ అనేది మేడప్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ దిస్ ఫైవ్ పంచతత్వాస్ అని చెప్పడం జరిగింది కానీ మోడ్రన్ సైంటిస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ద మోడ్రన్ సైంటిస్ట్ ఆర్ క్లాసిఫైడ్ మ్యాటర్ ఇన్ టూ టైప్స్ మోడ్రన్ సైంటిస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ద మ్యాటర్ ఇన్ టూ టైప్స్

physical nature of matter what is the physical nature of matter matter in is made up of particles this is the important uh, concept let us understand underline matter is made up of particles very small tiny particles so a long time two schools of thought uh, prevailed uh, regarding to the nature of the matter వన్ స్కూల్ బిలీవ్ మ్యాటర్ టు బీ కంటిన్యూస్ లైక్ ఏ బ్లాక్ ఆఫ్ వుడ్ ఒక స్కూల్ ఒక ప్యాటర్న్ ఏంటంటే మ్యాటర్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ వుడ్ లాగా కంటిన్యూస్గా ఉంటుంది అని వేర్ ఆర్ అదర్ థాట్స్ దట్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ లైక్ శాండ్ ఇంకొంతమంది ఏమనుకున్నారు మ్యాటర్ అనేది శాండ్ లాగా చిన్న చిన్న పార్టికల్స్తో ఏర్పడుతుంది అనుకున్నారు కొంతమంది కొంతమంది ఏమనుకున్నారు వుడెన్ బ్లాక్ ఏదైతే ఉంటుందో వుడెన్ బ్లాక్ కూడా మ్యాటరే దాంట్లో కూడా పార్టికల్స్ ఉంటాయి కానీ వుడెన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టికల్స్కి శాండ్లో ఉన్నటువంటి పార్టికల్స్ శాండ్ ఈజ్ ఆల్సో ఏ మ్యాటర్ అండ్ వుడెన్ వుడ్ ఈజ్ ఆల్సో ఏ మ్యాటర్ సో వుడ్లో ఉన్నటువంటి పార్టీ కూడా పార్టికల్సే శాండ్లో ఉన్నటువంటివి కూడా పార్టికల్సే కాకపోతే దర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ద వుడ్ పార్టికల్స్ దెర్ ఈజ్ ఎ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ వుడ్ వుడ్ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల అవి అటాచ్ అయి ఉంటాయి సో శాండ్ పార్టికల్స్ మధ్య కొంచెం అట్రాక్షన్ తక్కువగా ఉండడం వల్ల రకరకాల సబ్స్టెన్సెస్ రకరకాల ఫిజికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి వాటి నేచర్ని బిహేవ్ చేసుకొని సో ఇక్కడ గమనించినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ ఎవ్రీ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ లెట్ అస్ పర్ఫామ్ అన్ యాక్టివిటీ టు డిస్కస్ ఆర్ టు అండర్స్టాండ్ హౌ ద పార్టికల్స్ ఆర్ in the size very small the particles are very small to confirm to understand this we can do some activity that is activity number 1.1 1 .1. let's see this activity take 100 ml of beaker 100 ml of beaker and fill with the water half beaker of water 100 ml of beaker tisko ni, half work water ni fill right and mark the level of the water this is the half work fill chesi mark the level of water and uh, add some salt or sugar dissolve some salt or sugar with the help of glass rod ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ షుగర్ కానీ సాల్ట్ కానీ వేసి స్టిర్ చేయండి దాన్ని గ్లాస్ రాడ్ యూస్ చేసి డిజాల్వ్ చేయండి అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ ద వాటర్ లెవెల్ యాక్చువల్లీ మనము గ్లాస్ లోపల టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఆర్ వాటర్ వేసినప్పుడు మనము వాటర్లో వేసిన వెంటనే కొంచెం లెవెల్ రైజ్ అవుతుంది బై యాడింగ్ సమ్ షుగర్ ఆర్ వాటర్

తర్వాత బాగా స్టిర్ చేసిన తర్వాత ఇందాక వేసినటువంటి సాల్ట్ కానీ లేదా షుగర్ కానీ మనకి కనిపించదు వాట్ హ్యాపెన్ టు ద సాల్ట్ సాల్ట్ ఏమైపోయింది దట్ ఈజ్ డిజప్పియర్ డిజపియర్ అయిపోయింది దట్ మీన్స్ ఇట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ వాటర్లో డిజాల్వ్ అయిపోయింది కరిగిపోయింది అని చెప్తాం జనరల్గా మనం కరిగిపోయింది అంటే ఏం చెప్తాం జనరల్ పీపుల్ అయితే ఏం చెప్తారు వాటర్లో షుగర్ కానీ సాల్ట్ కానీ వేస్తే అది డిజాల్వ్ అయింది కరిగిపోయింది అంటాం మనము యాజ్ అ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ యాజ్ అ సైన్స్ స్టూడెంట్ వీ షుడ్ కీప్ లెర్న్ డీప్లీ కొంచెం లోతుకు వెళ్ళి పరిశీలించాలి కరిగిపోయింది అంటే డిజాల్వ్ అయింది అంటే వాట్ హ్యాపెన్ దేర్ అక్కడ ఏం జరిగింది అనేది మనము నేర్చుకోవాలి ఏం జరిగిందో ఒకసారి గమనించండి ఇన్ ఆర్డర్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ వీ నీడ్ టు యూజ్ ద ఐడియా దట్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ ఇది మనకు తెలుసు ద మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు వాట్ ఆర్ దేర్ ఇన్ ద స్పూన్ స్పూన్లో ఏముంటుంది సాల్ట్ ఆర్ వాటర్ తీసు సాల్ట్ ఆర్ షుగర్ తీసుకున్నాం హ్యాజ్ అ నో స్ప్రెడ్ త్రూ అవుట్ ద వాటర్ ఏం జరిగింది ఎప్పుడైతే సాల్ట్ని కానీ వాటర్ని కానీ మనము సాల్ట్ని కానీ షుగర్ని కానీ వాటర్కి యాడ్ చేసినప్పుడు మీ అందరికీ తెలుసు చిన్న క్లాసెస్లో నేర్చుకున్నామో ఇలా సాల్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ పార్టికల్స్ అనేవి షుగర్ పార్టికల్స్ ఆర్ సాల్ట్ పార్టికల్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇక్కడ ఒకసారి గమనించండి లెట్స్ అబ్జర్వ్ దిస్ ఫిగర్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్ వితౌట్ యాడింగ్ ఎనీ షుగర్ ఎనీ సాల్ట్ పార్టికల్స్ ఈ విధంగా ఉంటాయి సో ఆఫ్టర్ యాడింగ్ ద సాల్ట్ ద సాల్ట్ పార్టికల్స్ ఈజ్ ఆక్యుపై ద స్పేస్ బిట్వీన్ ద వాటర్ పార్టికల్స్ వాటర్ పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటుంది మీ అందరికీ తెలుసు సాలిడ్ పార్టికల్స్ మధ్య స్పేస్ చాలా లెస్గా ఉంటుంది లిక్విడ్ పార్టికల్స్ మధ్య స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది గ్యాసెస్ పార్టికల్స్ మధ్య స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం నేర్చుకున్నాం ఇక్కడ కూడా మనం మనము ఈ ఈ క్లాస్లో కూడా ఈ సాలిడ్ పార్టికల్స్ లిక్విడ్ పార్టికల్స్ గ్యాసెస్ పార్టికల్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని కూడా మనం నేర్చుకుంటాము ఒకసారి ఇక్కడ గమనించండి సాలిడ్ పార్టికల్స్కి లిక్విడ్ పార్టికల్స్కి గ్యాస్ పార్టికల్స్కి మనం మధ్య డిఫరెన్స్ ఇక్కడ నేర్చుకున్నాము ఒకసారి గమనించండి ఇవి సాలిడ్ పార్టికల్స్ ఇవి లిక్విడ్ పార్టికల్స్ ఇవి గ్యాసెస్ పార్టికల్స్ సాలిడ్ పార్టికల్స్ మధ్య స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది లిక్విడ్ పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటుంది ఈ స్పేస్లో మనం వాటర్ తీసుకున్నాం కదా వాటర్ అ లిక్విడ్ తీసుకున్నాము ఈ వాటర్ లిక్విడ్ పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి స్పేస్లో ఎప్పుడైతే మనం సాల్ట్ని కానీ షుగర్ని కానీ యాడ్ చేసామో ఆ సాల్ట్ పార్టికల్స్ ఆర్ షుగర్ పార్టికల్స్ ఆర్ ఆక్యుపై ద స్పేస్ బిట్వీన్ ద వాటర్ పార్టికల్స్ వాటర్ పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి ఖాళీలోకి వెళ్ళి ఈ షుగర్ పార్టికల్స్ కానీ లేదా సాల్ట్ పార్టికల్స్ కానీ కూర్చుంటాయి ఆ షుగర్ ఆర్ సాల్ట్ పార్టికల్స్ ఆల్సో మనకి వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి వాటర్లో ఆ సాల్ట్ పార్టికల్స్ మరియు లేదా షుగర్ పార్టికల్స్ అనేవి డిజప్పియర్ అయిపోయినట్లుగా కనిపిస్తాయి డిజపియర్ అయిపోయింది అంటే అక్కడ డిజాల్వ్ అయింది డిజాల్వ్ అయింది అంటే వాటర్ పార్టికల్స్ వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి స్పేస్లోకి వెళ్ళి ఈ షుగర్ పార్టికల్స్ ఆర్ సాల్ట్ పార్టికల్స్ అనేవి కూర్చున్నాయి సో దానివల్ల అది డిజాల్వ్ అయిపోతుంది అని చెప్తాం మనం రైట్ వెన్ వీ డిజాల్వ్ సాల్ట్ ఆర్ వాటర్ ద పార్టికల్స్ ఆఫ్ ద సాల్ట్

ఈ పార్టికల్స్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి ఎంత స్మాల్గా ఉంటాయి అంటే హౌ స్మాల్ ఆర్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మ్యాటర్ యొక్క పార్టికల్స్ ఎంత స్మాల్గా ఉంటాయి అనేది ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం చూద్దాం యాక్టివిటీ వన్ పాయింట్ టూ ద్వారా ఈ యాక్టివిటీ వన్ పాయింట్ టూకి మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఒకసారి గమనించినట్లయితే ద ఎక్విప్మెంట్ వీ హ్యావ్ వీ షుడ్ హ్యావ్ టూ ఆర్ త్రీ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ యాడెడ్ టు ద హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్కి టూ ఆర్ త్రీ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ని యాడ్ చేయాలి వాటర్కి యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది టేక్ అవుట్ ఆఫ్ ఎక్స్ అప్రాక్సిమేట్లీ టెన్ ఎంఎల్ ఇక్కడ డయాగ్రమ్ ఒకసారి గమనించండి ఫస్ట్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఈ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్కి హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్కి ఒక టూ ఆర్ త్రీ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ కేఎంఎన్ఓ ఫోర్ అంటాం కేఎంఎన్ఓ ఫోర్ పొటాషియం పర్మాంగనేట్ని యాడ్ చేద్దాం అవి ఒక కలర్లో కనిపిస్తుంది మనకి ఈ బీకర్లోంచి పింక్ కలర్లో లాగా కనిపిస్తుంది ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి సొల్యూషన్లోంచి ఒక టెన్ ఎంఎల్ ఆఫ్ సొల్యూషన్ చిన్న టెస్ట్ ట్యూబ్లోంచి తీసుకొని ఇంకొక బీకర్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో యాడ్ చేయండి ఇది కూడా కలర్ వాటర్ అయిపోతుంది కాకపోతే ఫస్ట్ ఉన్నటువంటి బీకర్ కన్నా కూడా కొంచెం తక్కువ థిక్నెస్ కలిగి ఉంటుంది కలర్ కొంచెం లైట్ కలర్లో వస్తుంది ఈ బీకర్లోంచి కూడా ఒక టెన్ ఎంఎల్ ఆఫ్ కలర్డ్ వాటర్ తీసుకొని ఇంకొక బీకర్లో హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ ప్యూర్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ టెన్ ఎంఎల్ కలపండి అక్కడ కూడా లైట్గా కలర్ వస్తుంది ఇక్కడ నుంచి ఇంకొక టెన్ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని దాని నుంచి ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ బీకర్లో కలపండి అక్కడ కూడా కలర్ అవుతుంది ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ బీకర్లో థిక్ కలర్ ఉంది దాని నుంచి తర్వాత కొంచెం తీసుకొని సెకండ్ బీకర్లో కొంచెం కలర్ చేంజ్ అయింది కొంచెం కలర్ లైట్ అయిపోయింది తర్వాత ఇంకొంచెం లైట్ ఇంకొంచెం లైట్ మొత్తం మీద ఈ ఫోర్ బీకర్స్లో ఉన్నటువంటి వాటర్ని ఈ చిన్న టూ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ లో ఉన్నటువంటి పార్టికల్స్ చాలా వాటర్లో డిజాల్వ్ అయింది చాలా వాటర్లో డిజాల్వ్ అయింది ఎలా చెప్పగలం మనము చాలా వాటర్ని అది కలర్ చేసింది రంగు నీళ్ళగా మార్చింది సో రెండు క్రిస్టల్స్లో టూ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం ఫర్ మాగ్నైట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్మాల్ 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 టైనీ పార్టికల్స్ బై దిస్ యాక్టివిటీ వి ప్రూవ్ దట్ ఎస్టిమేటింగ్ హౌ స్మాల్ ఆర్ ద పార్టికల్స్ ఆఫ్ ద మ్యాటర్ విత్ ఎవ్రీ డిజాల్ ఎవ్రీ డైల్యూషన్ త్రూ ద కలర్ బికమ్ లైట్ ఇట్ ఈజ్ అ స్టిల్ విజిబుల్ లైట్గా ఉన్నప్పటికీ కూడా కనబడుతూ ఉంటాయి పార్టికల్స్ ఫస్ట్ థిక్గా ఉంటుంది తర్వాత కొంచెం లైట్గా ఉంటుంది తర్వాత కొంచెం లైట్ తర్వాత కొంచెం లైట్ అలా చాలా వాటర్ని అది కలర్ చేయగలుగుతుంది కలర్ లైట్గా ఉన్నప్పటికీ కూడా దాంట్లో పొటాషియం పర్మాంగనేట్ పార్టికల్స్ ఉన్నట్టే కదా సో చాలా వాటర్లో ఇన్ని రెండు క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్లో ఇంత వాటర్ని కలర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది అంటే దట్ మీన్స్ దట్ టూ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ హ్యావింగ్ ఎ లాట్ లాట్ ఆఫ్ స్మాల్ టైనీ పార్టికల్స్ అనే విషయం మనకి అర్థమవుతుంది బై దిస్ ఎక్స్పరిమెంట్ వీ షుడ్ లెర్న్ వీ షుడ్ డిసైడ్ దట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ వెరీ స్మాల్ దే ఆర్ స్మాల్ బిహైండ్ అవర్ ఇమాజినేషన్ మన ఇమాజినేషన్ కన్నా కూడా చాలా చాలా టైనీగా ఉంటాయి పార్టికల్స్ అనేవి నేర్చుకున్నాం మనం రైట్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పార్టికల్స్ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనము ఇన్ డీటెయిల్గా చూద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతరం